హలో, నా మీ పేరు? నా పేరు పిఏ నాయుడు, మా శ్రీకాకుళం. నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మీరు చెప్పండి. మీరు మీడియాలో చేస్తున్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఈరోజు ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది? కేవలం కనీసం 1వ తారీఖు గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం కానీ, ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కానీ, నా అలాంటి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఏర్పడిందంటే ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారు? మీరు చెప్పండి. మీ ఒపీనియన్లు అయితే ఇంకా ఇప్పుడు పరిపాలన బాగలేదని అర్థమవుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే సంక్షేమం అనేది మీరు సీఎం అయినా నేను సీఎం అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసి, నిన్న కాక మొన్న సెక్రటరియేట్, ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇదంతా గ్రాఫిక్స్తో చేసిన రాజధాని అన్నారు. ఇది రోజు అదే సెక్రటరియేట్ కట్టి చంద్రబాబు నాయుడు కడితే, ఈరోజు అదే సెక్రటరియేట్ మీద 375 కోట్లు అప్పు చేసి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న గనులకి 7000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి, రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి? అసలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏంటి? మిర్చిలో ఆంధ్రప్రదేశ్ టాప్, రైస్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టాప్, ఆక్వాలో టాప్, ఈరోజు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏముంది? అప్పు చేయండి. దేనికి చేస్తున్నారు? అభివృద్ధికి ఏం చేస్తున్నారా? కేలాంటి ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క పరిశ్రమ, ఒక్క బిల్డింగ్, ఒక్క పోలవరం. నువ్వు చెప్పావు ఎన్నోసార్లు పోలవరం 1% అయినా కంప్లీట్ చేసావా? మీరు చెప్పండి. అంటే 5 ఇయర్స్ చూశారు, డెవలప్మెంట్ అనేది ఎక్కర్లేదంటారు ఏపీలో? డెవలప్మెంట్ మీరు చెప్పండి. పక్క రాష్ట్రంలోనే మీరు చూస్తున్నారు కదా, నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఒక్క కంపెనీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి పలానా పేరు మోసం కియాలాంటి కంపెనీ ఒక్క కంపెనీ వచ్చిందా? నేను ఎవడో వచ్చి పొరపాటున నేను ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు లూలు మళ్ళీ వైజాగ్లో పెడతామంటే వాళ్ళకి 200 కోట్లు డిమాండ్ చేసిన పరిస్థితి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆయన సీఎం అయిన ఫస్ట్ చేసింది ఏంటి? విధ్వంసం, ఏమంటారు దాన్ని, ప్రజాభవన కూల్చివేశారు. ఫస్ట్ రావడమే తెలంగాణ ప్రజాభవనం, ఫస్ట్ రావడమే విధ్వంసం. ఈరోజు వరకు జరుగుతుంది విధ్వంసం, 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 విధ్వంసం తప్ప అక్కడ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. సోషల్ మీడియాలో చూస్తే 2 కోడికత్తులు కలిపేసి వైజాగ్లో ఈరోజు సెక్రటరియేట్ బిల్డింగ్ నమూనా అంట. 5 సంవత్సరాలు ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? నేను పార్టీల పరంగా మాట్లాడలేదు. ఒక నిరుద్యోగిగా, ఒక ఆంధ్రప్రదేశ్ యువతగా ఈరోజు తెలంగాణ వచ్చి బతుకుతున్నానంటే 2019 వరకు నేను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక చిన్న పెద్ద ఉద్యోగం చేసుకుని బతికే వ్యక్తిని, ఈరోజు హైదరాబాద్ నాలాంటి చాలామంది యువత తరలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారి ఎంట్రీ ద్వారా ఏపీలో ఏ పార్టీకి నష్టం జరగవచ్చు? మీరే చెప్పండి. షర్మిలారెడ్డి సొంత చెల్లి కూడా ఈరోజు మీ చెల్లో నా చెల్లో ఈరోజు ఒక పెళ్ళి అవ్వాలన్నా కానీ సొంత ఫ్యామిలీలో ఎవరన్నా తప్పుగా చెప్తే పెళ్ళి జరగనటువంటి పరిస్థితి. ఊర్లో ఎంక్వైరీ చేసుకుంటారు, ఈ వ్యక్తి అలాంటి వాడు, వీడికి పెళ్ళి అవ్వచ్చా లేదా, లేకపోతే పెళ్ళి అవుతుందా లేదా, అలాంటి స్టేజ్ నుంచి రాష్ట్రానికి ఒక సీఎంని షర్మిలారెడ్డి పక్కన పెట్టండి, సునీతారెడ్డి. పాపం తండ్రి కోల్పోయాలనే బాధలో ఉంటే, తండ్రి, సొంత తండ్రి మర్డర్ జరిగితే అలా అన్నే సీఎం అయినప్పుడు న్యాయం చేసుకోలేని పరిస్థితి. ఆ రోజు అన్నావు కదా చంద్రబాబే చంపాడని చెప్పి సాక్షిలో వేసావు, నారాసుర రక్త చరిత్ర అని వేసావు. ఎందుకు నిజం చేయలేకపోయావు? 5 సంవత్సరాలు నీ పార్టీ అధికారం ఉంది, ఎందుకు సిబిసిఐడి ఎంక్వైరీ పిలిస్తే అవినేష్ రెడ్డి వెళ్ళట్లేదు? అది మీరు అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.